విశాఖ జిల్లా సబ్బవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1971 నుంచి 83 వరకు చదువుకున్న విద్యార్థులు 40 సంవత్సరాల అనంతరం అదే స్కూల్లో కలుసుకున్నారు. బోకం రమణ, మాస్టర్ నిర్మలా కుమారి, రమణ రామనాయుడు సుమారు 50 మంది విద్యార్థులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇదే స్కూల్లో చదువుకుని 40 సంవత్సరాలు పూర్తయిందని, అందరూ ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నామని వారు తెలిపారు. స్కూల్లో విద్య నేర్పించి తమకు చదువు నేర్పిన ఉపాధ్యాయులందరికీ పాదాభివందనలు తెలియజేస్తున్నామన్నారు. ఈ తరం విద్యార్థులు విద్యతో పాటు విలువలు కూడా నేర్చుకోవాలని వారు అన్నారు. వీడియో కూడా నేను తయారు చేసి పెట్టి మీకు ఇస్తాను మాస్టర్ అని చెప్పి నిన్న సాయంత్రమే చెప్పడం నిజంగా నాకు చాలా ఇది అనిపించింది. ఎందుకంటే ఎప్పుడో 40 ఏళ్ల క్రితం వాళ్ళం 40 మంది ఇక్కడ ఇలా కలిసామంటే అదంతా మనలో ఉండేటువంటి ఆ మంచితనానికి మారిపోయారు. ఇవాళ్ళు చాలా మంది పిల్లలు అది లేదు. ప్రజెంట్ మేము రోజు స్కూల్లో చూస్తున్నాం కదా, ఈ రోజు ఉన్నటువంటి జనరేషన్ లో ఆ రకమైనటువంటి అభిప్రాయాలు చాలా మందిలో కనబడుతున్నాయి. దాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి. మనం సీరియస్ గా ఈ విషయాన్ని తర్వాత తరాల వాళ్ళకు కూడా దీన్ని అందించాలని చెప్పి కోరుకుంటూ మిత్రులు ఎవరైనా వచ్చి ప్లీజ్ శుభ సాయంకాలం. ప్రభుత్వ ఉన్నత పాఠశాల సబ్బవరం విశాఖపట్నం జిల్లా. ఈ జిల్లాలోకే ఈ సబ్బవరం జూనియర్ కాలేజీ ఎంతో పేరు ప్రఖ్యాతులు చెందినటువంటి కాలేజీగా చరిత్రలో నిలిచినటువంటి కాలేజీ స్కూల్. ఈ స్కూల్లో మేము విద్యార్థులుగా ఉండడం మా భవిష్యత్తు ఈరోజు ఒక గొప్ప స్థాయిలో ఉండడం మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ స్థలం ఎంతో మందికి అక్షరభిక్ష పెట్టి ఎంతో మంది ఉన్నతికి ఈ స్థలం దోహదపడిందని అయితే నేను నా యొక్క ప్రగాఢ విశ్వాసం. అదేవిధంగా ఈ స్కూళ్ళు చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా వివిధ స్థాయిల్లో ఎదుగుతూ వాళ్ళ పిల్లల్ని మంచి భవిష్యత్తు ఇస్తూ ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నటువంటి ఈ జిల్లాలో ఈ స్కూలు భవిష్యత్తులో కూడా భావితరాలకు కూడా ఒక ఆదర్శవంతమైన స్కూల్గా ఉండాలని కోరుకుంటూ ఈ స్కూల్ని ఒక ఇంకా ఉత్తమమైన స్కూల్గా తీర్చిదిద్దడానికి మరి ఎక్స్ స్టూడెంట్స్గా మా తరఫున కూడా మేము చేయడానికి మరి కమిటీ తరఫున ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటే వాటన్నిటికి కూడా మేము కట్టుబడి ఉంటాం. ఈ స్కూలు జీవితకాలం అందరికీ గుర్తుండిపోయేలాగా ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడేలాగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అనడా. మీడియా మిత్రులు నమస్కారం. 40 సంవత్సరాల తర్వాత పాత మిత్రులందరూ కలవడం చాలా అపూర్వమైన కలయిక. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఇక్కడ చదువుకోవటం, ఇక్కడ మా టీచర్లు అన్నిటికీ చెప్పిన మా మిత్రులు చెప్పినటువంటి స్థలతాలకు ప్రభావము. అప్పట్లో ఏంటంటే మాకు విద్యుత్తో పాటు విలువలు కూడా చాలా నేర్పినారు. ఆ విలువల వల్లనే మేము ఈరోజు ఉన్నామని చెప్పేసి మా తాలూకా నమ్మకము. దాన్ని మా నెక్స్ట్ జనరేషన్కి తర్వాత మా చుట్టుపక్కల ఉండే వాళ్ళకి సొసైటీకి విస్తరింపజేయాలని అనుకుంటున్నాం. ఈ రోజు మీటింగ్ డెఫినెట్గా చాలా మందికి ఒక రకమైన సందేశం అయితే పోతుంది. ఇక్కడ చదివిన వాళ్ళందరూ కూడా సమాజానికి ఏదో విధంగా సర్వీస్ చేస్తూ ఉన్నాము. అంటే ఎస్పెషల్లీ నాలైనా చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ టీచర్ డిపార్ట్మెంట్ టీచర్స్ కానీ లేకుంటే ఎల్సీ డిపార్ట్మెంట్లో వివిధ రంగాల్లో చాలా ఉన్నతమైన స్థానంకి వెళ్ళారు. దాని అందరి కారణం ఏంటంటే ఇక్కడ చదివిన చదువు, టీచర్లు చెప్పినటువంటి విద్య, వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని ఏమంటారు భిక్ష, వీడన్నిటితో ఎస్ మా ఫ్రెండ్స్ చెప్పినట్టు డెఫినెట్గా మేము ఈ స్కూల్కి దీనికన్నా ఇంప్రూవ్ చేయడానికి కట్టుబడి ఉన్నాము. ఈ రీయూనియన్ తాలూకా మెయిన్ ఉద్దేశం ఏంటంటే మేము చదువుకున్న ప్లేస్ని మేము చదువుకున్న స్కూల్కి ఏదన్నా తిరిగి రుణం ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో దాన్ని తప్పకుండా మాస్టర్ చెప్పారు ఏవో కొన్ని కావాలని దాన్ని మేము చర్చించి దానికి సరిపోయేటట్టు నిధులను సమకూర్చి ఏర్పాటు చేస్తాం. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇంతమంది ఒకేసారి చూడటం నిజంగా మనసులో చాలా ఆనందం చెప్పడానికి ఆనందం. ఇలాంటి అకేషన్స్ రావడం అనేది ఏంటంటే అందరికీ ఉన్నటువంటి బాండింగ్ అందరికీ అదే చిన్నప్పటి నుంచి కూడా 1వ తరగతి నుంచి 71 అప్పటి నుంచి కూడా ఇక్కడ మాట్లాడిన ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ దాటి వరకు కూడా వేరియస్ ప్లేసెస్ లో ఉన్నప్పటికీ కూడా అందరినీ ఇంతకుముందు చాలా సార్లు ఒక 3-4 సార్లు కలుసున్నారు గెట్ టుగెదర్ లాగా అందరూ. కానీ ఇక్కడ ఊర్లో పుట్టకపోయినప్పటికీ కూడా ఊరంటే అభిమానం వల్ల ఈ స్కూల్లోని మేము అంటే స్కూల్ ఏజ్ అంతా కాలేజ్ ఏజ్ ఇక్కడ గడపడం వల్ల అందరూ కూడా 40 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అంటే రిలేషన్ కంటే ఎక్కువ ఫ్రెండ్షిప్ నిలబడేటట్టు అందరూ కూడా గ్యాదర్ అవడం, దానికి ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ కూడా పిల్లలు వాళ్ళందరూ కూడా వేరే ప్లేసెస్లో ఉన్నప్పటికీ కూడా దూర దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ అందరినీ కలుద్దాం అనుకున్న ఉద్దేశంతో
ఫ్రెండ్స్ అందరం కూడా ఇక్కడ కలిసి ఉన్నాము ఆ దీనిగా ఇక్కడికి గ్యాదర్ చేసుకొని మరి కొంతమంది మా ఫ్రెండ్స్ కూడా చెప్పున్నారు ఇక్కడ చదువుకున్న స్కూల్ కి మన తరపున చదువుకున్న ఈ బ్యాచ్ తరపున ఏదో ఒకటి స్కూల్ కి ఏదో ఒకటి చేయాలనేసి అది నెక్స్ట్ వాళ్ళందరూ ఏదైతే చేస్తారో దాన్ని బట్టి స్కూల్ కి ఏదో చేద్దాం అనేసి విశాఖపట్నం జిల్లా సబ్బోరం మండలం సబ్బోరం అంటే అప్పుడు ఇంకా తాలూకా బ్లాక్ డెవలప్మెంట్ ఆ రోజుల్లో కమిటీకి వస్తా తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న 4 సంవత్సరాలు అయింది మేము టెన్త్ క్లాస్ రీయూనియన్ ఇక్కడ మరి స్కూల్లో పెట్టాలని మేము నిర్ణయించుకుని ఎందుకంటే విదేశాల్లో ఉన్న మా ఫ్రెండ్స్ ఇక్కడ చదువుకున్న వాళ్ళు కూడా దీనికి రావడం జరిగింది మరి ఏంటంటే మేము సబ్బోరంలో అప్పట్లో మేము నేటివ్ ప్లేస్ గా ఉన్న వాళ్ళం కాదు మా తల్లిదండ్రులు కూడా చాలా మంది ఎంప్లాయీస్ మరి ఈవెన్ దో మాకు నేటివ్ ప్లేస్ కాకపోయినా సరే మా చదువుకు మాత్రం ఇదే నేటివ్ ప్లేస్ మా ఎదుగుదలకు కూడా ఇదే నేటివ్ ప్లేస్ మా ఈ రోజు మేము ఈ స్థితిలో ఉన్నామండి దానికి కూడా మాకు ఇదే నేటివ్ ప్లేస్ కేర్ ఫెటర్స్ ఎందుకంటే ఆ రోజుల్లో విజిట్ చెప్పిన మాస్టర్ కానీ ఈ గడ్డ కానీ మమ్మల్ని ఇంత వివిధ రంగాల్లో మమ్మల్ని ఎంతో ఉన్నతమైన స్థానంలో తీర్చిదిద్దిందంటే కారణం ఏంటంటే ఆ రోజుల్లో మేము చదువుకున్నది ఇక్కడ మాస్టర్ చెప్పిన పాఠాలు అయితే కానీ విద్యతో పాటు మేము విలువలు నేర్చుకున్నామని చెప్పడానికి గర్వపడుతున్నాము ఎందుకంటే విద్య ఒకటే కాదు విద్య అందరికీ వస్తుంది ఈవేళ గవర్నమెంట్ కాన్వెంట్ లో చదువుతున్నారు డబ్బులు ఇచ్చుకో చదువుతారు కానీ దాంతోపాటు విలువలు నేర్చుకోవాలి మమతాన్ రాగాలు ఉండాలి మరి అవి ఆ విషయంలో మేము అందరం కూడా చాలా ఒక 40 సంవత్సరాలు అయిపోయినా సరే మేము ఈ రోజు ఇలాగా కలుసుకోవడం అంటే ఆ మమతాన్ రాగాలు విద్య నేర్పిన విలువలు మా మధ్య ఉన్నాయని మేము గట్టిగా నమ్ముతూ మరి మా తరపున మేమందరము స్కూల్ కి ఏదన్నా చేయాలని నిర్ణయం ఎప్పుడో తీసుకుంది ఇది 5వ సారి మేము కలవడం కానీ 5వ సారి మాత్రం 40 ఇయర్స్ ఈ స్కూల్లో చేసుకోవాలని మేము ఇక్కడికి రావడం జరిగింది మరి ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరితో డిస్కస్ చేసిన తర్వాత మాస్టర్ని కూడా పిలిపించడం జరిగింది మరి వారికి ఏమి అవసరతలు ఉన్నాయని